హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ కుంభమేళా ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి జాతర, సమ్మక్క సారాలమ్మ జాతర. సమ్మక్క సారాలక అడవి బిడ్డల దేవత, గిరిజనుల దేవత, దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది హాజరయ్యే జాతర సమ్మక్క సారాలక జాతర. ప్రతి 2 సంవత్సరాలకోసారి జరిగే జాతర కుంభమేళను తలపిస్తుంది. తెలంగాణలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి తాడ్వాయి మండలం ఉన్నటువంటి మేడారం జాతర అశేష జనవాహినితో వైభవంగా జరుగుతుంది. ఈ నెల 22 నుంచి జరిగే ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా చాలామంది వస్తారు. అయితే ఈ మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు ఒక సూచన ఏమిటంటే, వెళుతున్నటువంటి క్రమంలో దారిలో చూసుకోవలసినటువంటి టూరిస్ట్ ప్లేస్లు చాలా ఉన్నాయి. మీరు కనుక తెలంగాణలో మేడారం జాతరకు వెళ్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లు కూడా చూసే అవకాశం ఉంటుంది, వాటిని కూడా చూసి ధరించండి అంటూ ఒక సూచన చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏ విధంగా ఎటు నుంచి వెళ్తే ఏ పుణ్యక్షేత్రాలు వస్తాయి, టూరిస్ట్ ప్లేస్ వస్తాయి, ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మొదట హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు మనకు మొదటిగా వచ్చేది యాదాద్రిగుట్ట. మనందరికి తెలిసిందే యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. అత్యంత వైభవంగా పునర్నిర్మించినటువంటి దేవస్థానం యాదగిరిగుట్ట దేవస్థానం. మనం అక్కడ పాత యాదగిరిగుట్టను, కొత్త యాదగిరిగుట్ట రెండు కూడా దర్శించుకొని అటునుంచి భువనగిరికి వెళ్తే భువనగిరి కిలా ఉంటుంది, భువనగిరి రాజుల కోట ఉంటుంది. ఆ తర్వాత దగ్గరలోనే రాయగిరి గుట్టలు ఉంటాయి. రాయగిరి మనకు తెలుసు, మన హైదరాబాద్ బుద్ధుని స్థూపం, బుద్ధుని విగ్రహం చేయించింది కూడా రాయగిరి గుట్ట నుంచే వచ్చింది. అది దాటితే మనకు వచ్చేది జంట నగరాలు, వరంగల్, హన్మకొండ. మనకు తెలుసు వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంది, తర్వాత రామప్ప దేవాలయం ఉంది, తర్వాత భద్రకాళి దేవాలయం ఉంది. దానితో పాటు కాకతీయుల కళాతోరణం ఉంటుంది. కాకతీయుల కళాతోరణం మనం వెళ్తూనే దారిలోనే కనిపిస్తుంటుంది. వరంగల్ నగరంలో కాకతీయ రాజుల నాటి దేవాలయాలు, వాళ్ళ కట్టడాలు, ఆ కోటలు, ఆ భవనాలు ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. ఈ రామప్ప దేవాలయం మనకు తెలుసు వరల్డ్ హెరిటేజీలో గుర్తింపు పొందింది. రామప్ప దేవాలయం, భద్రకాళి దేవాలయం, ఆ తర్వాత 1000 స్తంభాల గుడి, ఈ విధంగా వరంగల్లో చూడదగినటువంటి చాలా ప్లేస్లు ఉన్నాయి. అయితే ఖమ్మం వైపు నుంచి వరంగల్లు మేడారంకు వెళ్ళేటువంటి టూరిస్టులకు, ప్రయాణికులకు దారిలో ఐనవోలు మల్లయ్య గారి దర్శనం చేసుకోవచ్చు. ఇది చాణక్యుల కాలం నాటి దేవాలయం. ఆ చాణక్యుల కళా శిల్పకళా వైభవం అక్కడ కనిపిస్తుంది. సువిశాలమైనటువంటి రాతి ప్రాంగణంలో అష్టభుజి ఆకృతిలో 108 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు. ఆ చుట్టూ గర్భాలయాలు, చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం. ఎక్కడ చూసినా కూడా చాణక్యుల నాటి కళా వైభవం, ఆనాటి సంస్కృతి అంతా కూడా వైభవంగా ఉంటుంది. ఇలా మనం హైనవల్లో మల్లన్న గారి దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మేడారానికి దరిదాపుల్లో వెళ్తుంటాము. ములుగు జిల్లా దాకా ప్రయాణిస్తున్నప్పుడు ములుగు జిల్లాలోనే ఎంట్రీ కాగానే మనకు లక్నవరం అనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన అది కేరళ అందాలను మించినటువంటి అందాలు ఉన్నాయి. మనకు తెలుసు ఈ మధ్యకాలం లక్నవరంలో ఆ వేలాడే బీర్చి ఉండడం, అక్కడ సుందరమైనటువంటి ద్వీపాలు, వాతావరణం, అవన్నీ కూడా కేరళ వాతావరణం తలపించినటువంటి వాతావరణం. ఇప్పుడు మనకు తెలుసు ఒక తెలుగు చిత్రాలే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలే, హిందీ చిత్రాలు కూడా అక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. అంతటి సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు చూడవచ్చు. ఆ తర్వాత ఇక మనకు వచ్చేది కాళేశ్వరానికి దారిలో వెళ్తే మన కాళేశ్వరంలో ముక్తేశ్వర దేవాలయం ఉంటుంది. కాళేశ్వరము త్రివేణి సంగమం చెప్పవచ్చు. అక్కడ గోదావరి, ప్రాణహిత నదులు, దాంతోపాటు సరస్వతి అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ 3 నదుల సంగమము ఆ కాళేశ్వరము. ఆ ముక్తేశ్వర దేవాలయం ఉంటుంది. అక్కడ ముక్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఆ పక్కనే దగ్గరలోనే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది. అది కూడా మనం చూసి తరించవచ్చు. ఆ తర్వాత తెలంగాణలో 2వ యాదాద్రిగా పిలుచుకునేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ములుగు జిల్లాలోనే ఉంది. ములుగు జిల్లాలో బుర్గంపాడు, ఏటూరు నాగారం దారిలో మంగంపేటకు వెళ్తే మనకు దారిలో కొండపై 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ మల్లూరు గుట్టల పైన లక్ష్మీస్వామి వేంచేసి ఉంటాడు. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇంకొంచెం పోతే మనకు ప్రకృతి సోయగాలు, జలపాతాలు,
అరకులోయ మించినట్టు అందాలు కనిపిస్తుంటాయి. అది బోగతా జలపాతం. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత టూరిస్ట్ ప్లేస్గా చాలా అభివృద్ధి చెందింది. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. అక్కడ కూడా మనం ప్రకృతి రమణీయాన్ని ఆస్వాదించవచ్చు. అయితే ఇది వర్షాకాలంలో వర్షాలు వస్తున్నప్పుడు కాస్త ఇంకొంచెం అందంగా ఉంటుంది. వర్షాలు లేనప్పుడు సాధారణ నీటిధార మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విధంగా మేడారం వెళ్ళే భక్తులు కేవలం మేడారానికే వెళ్లకుండా దారిలో కనిపించినటువంటి ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్ కూడా దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా తరించండి, ప్రయాణం చేస్తున్నప్పుడు వీటిని దర్శనం చేసుకొని తన్మయం చెందండి.